ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్నేహాలయ వృద్ధాశ్రమంలో దుప్పట్లు పళ్ళు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ హరిహర రామ్ ఉద్యోగులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ శుభ సందర్భంగా అందరికీ మహిళలందరికీ ముందుగా మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం ఆర్ఓ తరఫున అందరికీ శుభాకాంక్షలు అభినందనలు మహిళలందరికీ ఈ యొక్క రోజున శుభం జరగాలని భవిష్యత్ అంతా దిగ్విజయంగా ఉండాలి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అని భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మహిళలు అంటే భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఎక్కడున్నా కూడా మాతృమూర్తి ఇప్పుడు మనం ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణమైన స్త్రీ స్త్రీ లేనిదే జగత్తు లేదు సృష్టి లేదు స్త్రీ అన్నది ప్రకృతి కాబట్టి మనం ఎప్పుడూ దాన్ని ఆనందించాలి ఆహ్వానించాలి తర్వాత మనం గౌరవించాలి మహిళల్ని గౌరవించిన చోట మనకి అన్ని శుభాలు జరుగుతాయి గౌరవం లేని చోట స్త్రీని గౌరవించని ఏ క్షణమైనా సరే అక్కడ చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మా అందరం కూడా గౌరవించాలి అదేవిధంగా మాకున్న లేడీస్ స్టాఫ్ అందరినీ కూడా మేము ఒకటే అందరూ కూడా మా మగవారు కానీ ఆడవారు కానీ కలిసి పనిచేసుకుంటూ ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో మహిళలు అత్యధికంగా పాల్గొంటున్నారు మా యొక్క మేనేజర్లు ఉన్నారు అలాగే సిబ్బంది ఉన్నారు క్యాషర్లు ఉన్నారు ఈవెన్ సబ్ స్టాఫ్ ఉన్నారు అందరూ కూడా తమ శక్తి కొలది బ్యాంక్ యొక్క ఉన్నతికి అభివృద్ధికి ముఖ్యంగా మన మచిలీపట్నం రీజియన్కి మరీ అంతగా వారు మహిళలు కృషి చేస్తున్నారు వాళ్ళ యొక్క శక్తి కొలది పనిచేసి వ్యాపార అభివృద్ధిని తర్వాత మానవ సంబంధాలని కూడా నిలబడి అందరం మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్సిఎం చర్చ్ వాళ్ళ అండర్లో ఉన్న స్నేహాలయం వృద్ధాశ్రమానికి వచ్చామండి ఇక్కడికి వచ్చి ఇవి మేము ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామో కొన్ని నిత్యావసర వస్తువులు అలాంటివి చేస్తున్నామండి ఆడదంటే ఆడదానికి శత్రు అని చాలామంది అనుకుంటారండి అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అండి అలా ఏం లేదు ఇప్పుడు మేమందరం వచ్చింది మా లాంటి కొంతమంది ఆడవాళ్ళని చూడడానికండి వచ్చి మా వంతు మేము ఏం చేయగలమో అది చేస్తున్నామండి మాకు ఇలా చేయమని మా బ్యాంక్ సైడ్ నుంచి మా యూనియన్ సైడ్ నుంచి మాకు పిలిపిచ్చారండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు చేయండి అని మాకు ఒక కాల్ ఇచ్చారు కాబట్టి మేము ఆ ఇన్స్ట్రక్షన్స్ తోటి వచ్చి ఇక్కడ వీళ్ళకి మేము చేయగలిగినంత సహాయం చేస్తున్నామండి అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ అందరికీ చాలా కృతజ్ఞతలు అండి ఎవరు కన్న తల్లిదండ్రులకి వాళ్ళు చేసుకోలేని ఈ రోజులలో అనాథలుగా ఉన్న పేరెంట్స్ని ఇంకెవరైతే పేరెంటింగ్ లేదో వాళ్ళందరికీ ఇక్కడ ఉండి చాలా వైద్య సదుపాయాలు కానివ్వండి వాళ్ళని కంటి రప్పల్లాగా కాపాడుకుంటున్నారండి ఇక్కడ చూస్తే మనం చాలామంది ఏజ్డ్ పీపుల్ని చూడవచ్చు కాకపోతే వాళ్ళు ఎవరికి స్నేహాలయం సుకర్లాబాద్లో ఉన్నటువంటి స్నేహాలయం ఆర్సియన్ తెరపున ఉన్నటువంటి ఈ ఆలయంలోనికి మీరు ఈరోజు ఈ పండుగ కొనియాడటానికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదములు మేము ఒక ఇరవై సంవత్సరం నుంచి ఈ ఆలయాన్ని నడిపిస్తూనే ఉన్నాము ఇక్కడ ఒక నలభై మంది ఉన్నారు వాళ్ళందరూ బీదవాళ్ళు మరియు తొమ్మిది మంది మంచం మీదే ఉంటున్నారు వాళ్ళకు నిత్యావసరానికి కూడా మాకు చాలా ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు అయితే ఈరోజు మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషం కానీ నేను మీకు తెలియబరుస్తున్న ఒక విషయం ఏమంటే ఈ మచిలీపట్నంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మచ్చిలీపట్నంలో నుంచి ఉండేటువంటి ఒక్కొక్క ఇంటిలో నుంచి లేకపోతే రోడ్లో కనిపించేవాళ్ళు సైకాలి పేషెంట్స్ అన్ని విధాలుగా డిసేబుల్డ్ మామే ఇక్కడ ఉన్నాము మేము సిస్టర్స్ అందరం కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము ఈ మామ వాళ్ళు అందరూ మచ్చిలీపట్టణానికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు అందరూ ఒకసారి జ్ఞాపకం తీసుకోవాలి ఎందుకని ఇక్కడ ఇది మేము మీరందరూ ఒకే ఇంట్లో ఉండి ఎంత బాగానే మీరు జీవిస్తున్నారు మీరు మీకు వచ్చేటువంటి ఇన్కమే మీరు అది చే అది చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక ఒక్క ఇంట్లో నుంచి ఒక్క మామిన మీరు దెత్తుగా తీసుకునే కూడా సహకార ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్సీఎం ఓల్డేజ్ లో వృద్ధులకు పదహారు వేల రెండు వందల రూపాయల విలువైన మెడికల్ బెడ్స్ అందజేశారు సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ వి పవన్ చక్రవర్తి జిల్లా సహకార అధికారి వివి ఫణికుమార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి కుమార్ తదితరులు పాల్గొన్నారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల తరఫున ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా యూనిట్ తరఫున మహిళా దినోత్సవాన్ని ఈ సంవత్సరం వినూతంగా చేయాలని భావించాం ప్రతి సంవత్సరం చేసేటట్టయితే సేవా కార్యక్రమాలతో ఈ ఉమెన్స్ డే చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధ అమ్మలకు పదహారు వేల రెండు వందల విలువ చేసే మెడికేటెడ్ బెడ్షీట్ ఇవ్వాలని చెప్పి మరి మా మహిళలందరూ ఆలోచన చేయటం ఆ విధంగా మా అధికారి డీసీఓ గారు శ్రీ వివి ఫణికుమార్ గారు ప్రోత్సాహంతో మరి ఈ మెడికేటెడ్ బెడ్స్ ఏర్పాటు జరిగింది దానిలో భాగంగా మరి దాతల కోసం మేము డిపార్ట్మెంట్లో మరి మేము ఆలోచన చేసినప్పుడు వేండ్ర పవన్ చక్రవర్తి గారి వాళ్ళ తల్లిగారి తరపున పదహారు వేల రెండు వందల రూపాయలు ఇవ్వటం జరిగింది మహిళా దినోత్సవాన్ని కేవలం మరి ఆటపాటలతోనో లేకపోతే వేరే విధంగా మరి సమావేశాలతో చేయటం కాకుండా మరి వచ్చే మంచి సేవా కార్యక్రమం సమాజంలో బాధ్యతగా మేము ఉన్నామనే మరి తెలుసుకోవడం కోసం మరి ఈ సంవత్సరం ఈ విధంగా వినూత్వంగా చేసాం మరి మా డిసిఓ గారు ఫణికుమార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహం చేశారు వారికి మా డిపార్ట్మెంట్ ఉద్యోగుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళా దినోత్సవం సందర్భంగా మా డిపార్ట్మెంట్లోని మహిళలందరూ కలిసి విజయ్ కుమార్ గారు మిగతా సభ్యులందరూ కూడా ఈ వృద్ధులకు ఈ తల్లులకు ఏదైనా సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మెడికేటెడ్ మ్యాటరీస్ ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ప్రోత్సహించిన వీళ్ళందరికీ కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అలాగే ఈ వృద్ధమాతలకు కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆరోగ్యపరంగా ఎంతో ఇదిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను